అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే ఎక్కడ వస్తుంది? కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలు కలాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో వంటింట్లో నుంచి గ్లాసుడు మంచిని తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడి నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది, ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి? అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను. అదే సవితల్లి చుప్పనాథ సోర్పణక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టారు. అవునులేండి, మీరంటే ఊరంతా పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, ఫలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగి చేస్తున్నారా ఏంటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రానక పెళ్లి చేసి అక్కవారంటే పంపిస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు, అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. చూడమ్మా ఈ పూట పలహార వాటి ఏం చేయాలి చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉంది అమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు, ఇందులో మునిగిపోయిందే ఉంది? పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. పెద్దమ్మగారి ఇష్టం అయితే దిబ్బరొట్టే ఖాయం. త్వరగా తగ్గలేదు, ఇప్పటికే ఆలస్యమైంది. తెలుసు తెలుసు, గవర్నర్ గారు దత్తపుత్రుడు. నేనెవరో తెలుసా? అంటే రాసుకోరా ఓ మిత్ర, రాసుకోవాలంటే మనకు తెలియదు అనుకుంటుండా, ఇందాక నుంచి చూస్తుండ ఏంటే నువ్వు అనేది. వాటు తింకు, అసలు వాటు తింకు అంట, పూలు బూటు ఇడియట్టు. మా ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా? ఇంగ్లీష్ వచ్చినట్టుందే బాబు గారు. ఆ ఎదవుతా మీకెందుకు గానే నా పడవలో తీసుకెళ్తాను, పెసల పెసలగా రండే. ఎలండి ఎలండి, ఇద్దరికి సరిపోద్ది. ఒరే అప్పగా, నీ వ్యాపారం అంతా ఆదివారం కదా, ఇయ్యాలి ఎందుకు వచ్చావురా? యా మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడంటే. మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు, చూచారండి అంత మాట అంటుందో. ఆడదు అదే కదా, శుద్ధ పొగరమవుతండి బాబు. ఒరే అప్పగా, దొరగారు మన ఊరికే కొత్త, పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళే ఆగుద్ది. ఏడు సార్లేవా బాబు గారు, మీరేం భయపడకండి, మన పడవ బైస్కోపుల్లో పడవ లేక బలేగా లాగెత్తుంది. ఒరే తొయ్ తొయ్ పడవ ఊతి పడి రాదే. మనం కూడా పదాం గారే అంటే. మావా ఈ అప్పిగాడి పడవలోనే కదో అయ్యాల ఓ కుటుంబం, కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయింది. అదంతా ఎందుకు? మొన్న అవసరాడు ఫోన్ అవసరాడు, అయ్యో ఘోరం ఘోరం, ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే. అదేంటో మావా, అప్పిగాడి పడవా అమాస అమాసగా అట్టబారి కోరద్దే. అవునే గౌరీ అన్నట్టు అమాస కదా ఇయ్యాలా. అవునావా? అయ్యో పాపం, అయితే త్వరగారు అంతేనంటావా?
దొరగారు ఆఖరి చూపులు ఎల్లొస్తాం ఏమనుకోకండి. అదో దిక్కుమాలిన ద్వారా వయసు కాదు మరి వాడెవడు ఆడ సన్యాసులే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు అన్నది ఆ మాత్రం కూడానా. అయితే మరి నమస్కారం బాబు గారు. రాజు నువ్వా? ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు అట్ట సో మెనీ ఇయర్స్. ముందు జోళ్ళు ఇప్పుడు బాగారు జోళ్ళ ఇప్పటి మరి ముందు అవి పాత అయిపోయారా నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సిందే ఇప్పటి. అప్పర్దిస్తుందా? చే 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 ఎందుకట్రా ఈ అవస్థ? లేలే మీ బావగారు అలా గుమ్మడికాయలో ఉన్నారే గానీ ఒంట్లో వీసం అయితే ఓపిక లేదురా. ఇప్పుడు బావగారికి ఏం కొట్టయింది? అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, రెండు చేరితే ఐ మీన్ అర్ధం ప్లస్ అంగం అర్ధాంగ బలం ఉంది. అర్ధాంగ బలం నాకెక్కడుంది? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు ఏమొస్తుందో చూసుకో. ఆ బాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలేయక్క అవన్నీ నాకు వదిలేసాయి బావగారు. బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటికల్లా నేను తిరుగుతా నా కాళ్ళతోటి. సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ పనులను నేను చూసుకుంటా నా కాళ్ళతోటి. ఆ చేతులు ఐఎం సారీ చేతులు ఉండేవండి, అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఎలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వు ఏం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు భలే చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నిన్నే ఏంట గౌకేకలు కోతికంతులు నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటా మాటలు బొల్లి ఏమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికిలాసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అని అడగద్దు. అబ్బో మా దూరం మీద ఉందే ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందే రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు 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 గొరకలు గొరకలు రోజు చూస్తుండే ముఖమేగా. ఏయ్ బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే. ఐదు రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది కన్ను వేసావా? ఆకుత కుయ్యద్దంటున్నాను. తేకపోతే తేలేదే నేడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని నేడుపు. ఆడవాళ్ళకి అందరికి ఇదే జబ్బు. మగోడు అన్నవాడు లచ్చ పనులు చేస్తాడు, రెక్కలు కట్టడంతో సంసార నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసార నౌక నడుపుతాడు. సంసార నడుక అది కాదే. మగుడేమో పనికిరాడు కానీ ఆడు తెచ్చిన రూపాయలు మాత్రం పనికి వస్తాయే. మా తెచ్చేవలే జన్మానికో శివరాత్రి అని ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఓయ్ ఇదిగా అప్పారావు గారు జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి రాత్రికి కోడి కూర తినాలని ఉంది వండ. కోడి కూర తడేలే. అది కాదే ఎప్పుడు మనం మనువాడినప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది వండరే గారం. మావా అయితే నాకు ఒక కోరిక ఉంది. ఏంటే? మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటి ఈ రాత్రికి నేతగారులు తినాలని ఉంది మావా. ఏవే ఏమిళ్ళు ఏంటి అంత అదృష్టం కూడానా? నీ ముఖం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకోరు వండవలసిందే. ఇల్లేదు నేతగారిలో వండుతాను. ఇదిగా ఆఖరి సరిగా అడుగుతున్నాను వండుతావా వండవా? నేను చెప్పాను సార్ చెప్తున్నాను వండను. వండ వండను వండ వండను వండుతా వండవా? ఏ మీద మీద కోసం కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? కొట్టను కొడతావేంటి? కొట్టను
పడతానని కొట్టునంటుంటా మరి ఏం చేస్తావు 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టింటారా రమ్మనే ఎవడ వస్తాడ నేను చూస్తాను Radha, 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 yenu sudha madhura kharamulu rendu, rendu. Chevini badinanta manasanta chadaripovu. Excuse me, sir. Valanta balantan jeser, sir. Parvaledu. Chala baga paadevu Ram Babu. Chevulu tuppu gaasta vadilipoyindi. Abbayilu ee vaallaki paatham getam emi ledu. Chudu. Aa parijata aparananlo kutimmana rasade. Nanu bhavadiya dasuni. Edi aa padyam kammaga asade ragalo pattu pattu. My monster switch. Concerted with that hornet stumpet show. Enjoy. మన క్లాసులో ఇంకెవరున్నారు నీదే ఛాన్స్ పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా ఏమి లేదు మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని అదేంటి మీకు తెలియదేమో నేను చాలా బాగా పాడతాను విన్నవారందరూ నాది గంధర్వ గానం అంటారు ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి అయితే ఇంకే నిలబడండి నిలబడాలని కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా భయమా ఓడిపోతే బాధ ఎందుకండి ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను మరి ఇంకేమిటండి మీ బాధ నేనే గెలుస్తానండి అదే నా బాధ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ మీరు ఓడిపోవడం నేను గెలవడం నేను జన్మలో ఊహించుకునే సహించలేను ఓర్వలేను సుమండి మీరు అలా నవ్వకండి అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి చూడండి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను ప్లీజ్ సెలవు ఒక బహుమతి ఏమిటండి మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను మీ పేరు త్యాగరాజ అండి కాదండి రామరాజు కొందరు ముద్దుగా రామ్ అంటారు అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి మీరు మీ ఇష్టం చూడండి మీరే త్యాగము చెయ్యొద్దు మీరు పాడినా నేనే గెలుస్తాను మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు సరేనా రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు